ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. 32వ సామాన్య మంగళవారము. ఆయన వినయము కలవాడైనందువలన దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. మొదటి పట్టణము పునీత చిన్నప్ప గారు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు మరియు 11వ వచనము నుండి 14వ వచనం వరకు. మొదటి పట్టణము పునీత చిన్నప్ప గారు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు మరియు 11వ వచనము నుండి 14వ వచనం వరకు. కాని నీవు దృఢమైన సిద్ధాంతమునకు అనుగుణముగా ఉన్నదానినే బోధింపుము. వృద్ధులైన పురుషులు త్రాగుబోతులు కాక తెలివి కలిగి ఇంద్రియ నిగ్రహము కలవారు కావలేను. వారు విశ్వాసము, ప్రేమ, సహనము అను వాణియందు దృఢత్వము కలిగి ఉండవలెనని బోధింపుము. అట్లే వృద్ధ స్త్రీలు ఇతరులపై అపవాదములు వేయక మధ్యమునకు బానిసలు కాక భయభక్తులతో ప్రవర్తింపవలెనని చెప్పుము. యువతులు తమ భర్తలను, బిడ్డలను ప్రేమించుచున్నట్లు ఇంద్రియ నిగ్రహమును, శుచిత్వమును కలిగి ఉండునట్లును మంచి గృహిణులను భర్తలకు విధేయులగునట్లును వృద్ధ స్త్రీలు బోధించు వారిని తీర్చిదిద్దవలేను. అట్లైనచో దేవుని సందేశమును గూర్చి ఎవరును చెడుగా పలుకరు. అదే విధముగా యువకులు ఇంద్రియ నిగ్రహము కలవారై ఉండవలేనని ప్రోత్సాహింపుము. అన్ని విషయములలోనూ నీవే వారికి మంచి పనులయందు ఆదర్శము కావలేను. నీ బోధనలయందు నీవు కపటము లేక గంభీరముగా ఉండుము. విమర్శించుటకు వీలు లేని మంచి పదములనే ఉపయోగింపుము. అట్లైనా నిన్ను గూర్చి శత్రువులు ఎట్టి చెడుగును చెప్పుటకు వీలు కలుగక సిగ్గుపడుదురు. మానవాళి యొక్క రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమయ్యెను. శక్తిహీనతను, లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుజుమార్గమున పవిత్రమైన జీవితమును గడపవలయునని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని యొక్కయు రక్షకుడగు మన యేసుక్రీస్తు యొక్కయు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచియుండవలయునని మనకు ఆ కృష్ణ తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యములయందు ఆసక్తి గల వారినిగా తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు నీతిమంతులను రక్షించును. ప్రభువు నీతిమంతులను రక్షించును. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 17వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనము వరకు. అప్పుడే పొలము నుండి ఇంటికి వచ్చిన లేక మందను మేపి వచ్చిన సేవకునితో, మీలో ఎవడైనను వెంటనే వచ్చి భోజనము చేయుము అని చెప్పునా? అట్లుగాక యజమానుడు అతనితో, నాకు భోజనము సిద్ధపరపము, నా భోజనము ముగియే వరకు వడ్డన చేయుచు వేచియుండుము, ఆ పిమ్మట నీవు వెళ్ళి భుజింపుము అని చెప్పునుగదా. తన ఆజ్ఞను శిరసావహించిన సేవకునికి యజమానుడు కృతజ్ఞత తెలుపడుగదా. అట్లే మీరును మీ బాధ్యతను నిర్వహించిన మీదట మేము అయోగ్యులమగు
సేవకులము, మేము మా కర్తవ్యముని నెరవేర్చితిమి అని పలుకుడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.